ఆవిడికి తెలుసు మింగుతోంది విషమని. మింగేవాడు ఎవరో పరాయివాడు కాదు, సొంతంగా భర్త. పర్వాలేదయ్యా, మేలని ప్రజకు ఎందుకు మింగమంది ఆవిడ? ప్రజకి మేలని మింగమంది. ప్రజ అంటే సంతానం. వాళ్ళు ఆది దంపతులైతే మనం వారి సంతానం కదండి, మనమంతా పార్వతీ పరమేశ్వరుల పిల్లలమే కదా. ఆయన విషం మింగినట్టయితే ప్రజలందరికీ మేలు కలుగుతుంది, పిల్లలందరూ సుఖంగా ఉంటారు, మన పిల్లలకి హాని కలగదు, దేవతలు అందరూ పిల్లలే, వాళ్ళకి అందరూ సుఖంగా ఉంటారయ్యా, మింగు పర్వాలేదు అందకవిడ. మేలని ప్రజకు సంతానానికి మేలు కలుగుతుంది. ప్రజ అంటే సంతానం అనే అర్థం. ఒకప్పుడు రాజులు ప్రజలందరినీ కూడా పౌరులందరినీ సొంత పిల్లల్లాగా చూసుకునేవారు కనుక రాజుని జనక అని, పౌరుల్ని ప్రజ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు రాజులు జనకులు కాదు, పౌరులు ప్రజలు కాదు, సంబంధాలు లేవు కనుక మేలని ప్రజకు ప్రజలందరికీ మేలవుతుంది కనుక మృంగమని చెప్పింది. అందువల్ల ఆవిడ ఏమైంది ఇప్పుడు? శివా. ఒకవేళ మింగమనలే, మామూలుగా ఆలోచిద్దామండి, పార్వతీదేవి వద్దంది శివుణ్ణి కూడా, శివుడు మింగలేదు, ఏం జరుగుతుండేది? శివుడు పార్వతి దేవతలు అందరూ పోయేవాళ్ళు అంతే కదా హలాహలానికి. శివుడికి ఆ సంగతి ఉంది గనక, ఆ శక్తి ఉంది గనక ఆయన ఆ హాలాహలం వంక చూశాడట. చూడగానే అది చిన్న నేరేడు పండు అంతగా మారిందట. తెల్లని తామర పువ్వులో ఉన్న చిన్న తుమ్మెదలాగా దాన్ని తన చేతిలో గ్రహించాట. మృంగడానికి నోట్లో వేసుకున్నాడట. వేసుకోగానే పక్కన ఉన్న పార్వతి, అయ్యయ్యో మింగమన్నాను కదా, మింగద్దయ్యా అందిట. ఎందుకని? లోపల ఉన్న లోకాలన్నీ దహించబడతాయి నువ్వు మింగినట్టయితే. బయటికి వదిలాడా? బయట ఉన్న లోకాలన్నీ దహించబడతాయి కనుక మింగద్దు అంటే ఆయన అక్కడ కంఠంలో నిలబెట్టుకున్నట్ట. అందుకని ఆయన గరళ కంఠుడు, ఇక్కడే విషాన్ని పెట్టుకున్నాడు గనక ఆయన కంఠం నల్లగా ఉంటుంది. ఆ నల్లదనం ఆయనకి అలంకారం. శివుడి రంగేమిటండి? శివుడు కర్పూర గౌరాంగం, కర్పూరంలాగా తెల్లగా పారదర్శకంగా మిలమిల మెరిసిపోతూ ఉండేటటువంటి శరీరం కలిగిన వాడు. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధమైనటువంటి స్ఫటికంలాగా ఉంటాడు. అటువంటి ఆయన నల్లని విషం మింగినట్టయితే ఈ కంఠంలో బయటకు కనపడుతూ నల్లగా ఉన్నది శివుణ్ణి చూసినప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇతరులకి హాని కలిగించే వాటిని బయటికి తక్కకూడదు. అలాని మింగితే లోపల లోకాలు బాధపడతాయి, మనకైతే వేరే లోకాలు ఏం లేవు కదండి, మనకున్నటువంటిది మన శరీరమే. అంచేత కంఠంలోనే ఆపుకోవాలి. మనకున్న లోపల లోకాలు ఏమిటి? ఊపిరితిత్తులు, గుండె, జీర్ణ వ్యవస్థ. దాన్ని మింగామా కోపాన్ని తాపాన్ని బీపీ పెరుగుతుంది, ముందర ఎసిడిటీ వస్తుంది. అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోయినా తర్వాత గుండెకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు. ఎందుకు వచ్చింది? నా నలుగురున్నారు అని అనుకుంటే కాదండి, పైన గంగమ్మ ఉంది, ఆ పైన చంద్రుడు ఉన్నాడు. ఆరుగురు, ఆరుగురు ఒక్క కుర్చీలో కూర్చుంటారండి. మరి వాళ్ళు ఎక్కడికి పిలిచినా రండి రండి అనరా? చూడండి ఆ కుటుంబం. ఆ కుటుంబంలో ఈ ఒక్కటే కాదు, మీరు గమనించుంటారు, రోజు చూస్తూ ఉంటారు, దాన్ని చూసి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పూర్వం మహర్షుల ఆశ్రమాల్లో జాతి వైరాలు మర్చిపోయి జంతువులు ఉండేవట. వీళ్ళ కుటుంబం అలా ఉంటుంది. అయ్యవారి యొక్క వాహనం నంది, అమ్మవారి యొక్క వాహనం సింహం. కొన్ని చోట్ల దక్షిణ దేశంలో పులిగా చెప్తారు, ఉత్తర దేశంలో సింహంగా చెప్తారు. వింధ్యవాసినిగా ఉన్న అమ్మవారి దగ్గర నుంచి సింహం, హిమాలయాల్లో ఉన్న అమ్మవారు శైలపుత్రి, వీళ్ళకందరికీ ఉండే రూపాల్లో అమ్మవారి యొక్క వాహనం సింహం. అయితే కనకదుర్గ మొదలైన రూపాల్లో దక్షిణ దేశంలో ఆరాధించబడే అమ్మవారి యొక్క వాహనం సింహం. ఏదైనా నందిని తినే జంతువే. ఆ పైన కుమారస్వామి యొక్క వాహనం నెమలి. ఈయన ఒంటి నిండా పాములున్నాయి. పాములకి ఆహారం ఎలుక. వినాయకుడికి కూర్చుంటాడు.
నెమలి ఎక్కడన్నా పాములు కనపడితే చటుక్కున నోట్లో పెట్టుకుంటుంది. మరి వాళ్ళ కుటుంబంలో ఎప్పుడూ కూడా భేదాభిప్రాయాలు రాల. నీ వాహనం ఇదని కానీ నీకు ఇట్లా ఉందని కానీ ఏమీ అనుకోలేదు. అంటే మనుషుల మధ్య ఉండేటటువంటి ఐకమత్యంతో పాటుగా జంతువుల మధ్య కూడా సమభావన కలిగి ఐకమత్యాన్ని కలిగించే గొప్ప కుటుంబం అండి శివ కుటుంబాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే అంతా శివమే. శివం అంటే శుభం. మరి శివతరుడు అన్న పదం చెప్పుకున్నాను కదా, శివుడు ఒక్కడు ఉన్నప్పుడు శివుడు అమ్మవారితో చేరితే శివతరుడు. అమ్మవారి యొక్క నామాల్లో కూడా మనకి నిర్మల మొదలైన నామాలు కనపడతాయి. శివుడి నామాల్లో కూడా నిర్మలుడు అన్న నామం కనపడుతుంది. ఏమిటి నిర్మలత్వం? నిర్మలత్వం అంటే మాలిన్యం లేకపోవడం. మాలిన్యం అన్నది ఎక్కడుంది సృష్టిలో? మొత్తం అంతా భగవంతుడి యొక్క సృష్టి అయితే ఇది మలినం అని దేన్ని అంటామండి? మలిన భావన ఎవరిది? మానవులది. ఇది కూడా పాక్షిక దృష్టి. మాలిన్యం లేకపోవడం అన్నది భగవంతుని యొక్క దృష్టి, అది కలిగి ఉండాలి. ఎట్లా ఇది ఎట్లా కుదురుతుంది కొంచెం ఆలోచించండి. మనం గాలి పీల్చుకుంటాం, గాలి పీల్చుకుని ప్రాణవాయువుని లోపల పెట్టుకుంటున్నాం, బొగ్గు పులుసు వాయువు బయటకు వదిలేస్తున్నాం. చెట్లు ఏం చేస్తున్నాయి? మనకి పనికిరాదు అని వదిలేసిన బొగ్గు పులుసు వాయువుని స్వీకరించి అవి పత్రహరితం తయారు చేసుకుంటున్నాయి, అవి ప్రాణవాయువుని వదులుతున్నాయి. అందుకే రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దని చెప్తారు. పగటిపూటేమో ప్రాణవాయువుని వదులుతాయి, రాత్రిపూట అవి కూడా ప్రాణవాయువుని స్వీకరిస్తాయి. పగటిపూట చెట్ల కింద ఉండొచ్చు, రాత్రిపూట ఉండద్దు. అంటే మనం అక్కర్లేదనుకున్న బొగ్గు పులుసు వాయువుని చెట్లు స్వీకరిస్తున్నాయి, అవి వదిలేసిన ప్రాణవాయువుని మనం స్వీకరిస్తున్నాం. ఏది మలినం? చెట్టుకి ప్రాణవాయువు మలినం, మనకి బొగ్గు పులుసు వాయువు మలినం. మలిన భావన ఎవరిది? చెట్టుది, మనది. భగవంతుడికి ఉందా? లేదు. మనం విషం అనుకునేది తిని బతికేటటువంటి జంతువులు ఉన్నాయి. మనం మలినమని పడేసేటటువంటి దాన్ని తిని బతికేటటువంటి జంతువులు ఉన్నాయి. క్రిమికీటకాదులు లేవు. అవన్నీ మనం పానేసిన దాంట్లో, కుళ్ళిపోయిన దాంట్లో, మనం వదిలేసిన దాంట్లో, మనం విసర్జించిన దాంట్లో కూడా బతుకుతున్నాయి కదా. మలినం ఏది? మనకి మలినం. కనుక నిర్మల అంటే మాలిన్యము లేనిది కాదు, మాలిన్య భావన లేనిది. ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో, ఎవరైతే అయ్యవారిని ఆరాధిస్తారో వాళ్ళకి మలిన భావన ఉండదు. ఎవరికైనా సేవ చేసేటప్పుడు ఇది ఉచ్చము ఇది నీచము అని కానీ, ఇది వాళ్ళు వదిలిన మలమూత్రాలని కానీ, ఇది ఉమ్మెని కానీ ఆలోచించకుండా సేవ చేయగలిగిన భావం తల్లికి ఎందుకు వస్తుంది అంటే తల్లిలో ఆ క్షణాన అమ్మవారి యొక్క లక్షణం ఉంటుంది కనుక మలమూత్రాలు ఉచ్చిష్టం డోకారు వదిలేశారు వాసన వస్తుంది అని ఆలోచించకుండా చేయగలుగుతుంది. ఈ భావన ఏదైతే ఉందో అది శివతర భావన. మన వరకు మేలనుకునేది శివమైతే అందరి యొక్క మేలు గురించి ఆలోచించేటటువంటి భావన, మంచి చెడులకు అతీతంగా ఆలోచించే భావన శివతర భావన. దానికి నిర్మలత్వం అనేటటువంటి దాన్ని మనం చేర్చుకోవాల్సి ఉంటుంది. అమ్మవారి నామాల్లో ఇందాక రెండు చెప్పాను, ఒకటి ఉమ మరొకటి అపర్ణ అన్నది ధ్యానం చేసిన కొద్దీ మనని అనేకమైనటువంటి ఉన్నత స్థాయిల్లోకి తీసుకెళ్ళి అలౌకిక భూమికల్లో ప్రవేశింపజేసేటటువంటి నామాలండి. అందుకే ఉమా మహేశ్వరుడు. ఉమని స్వీకరించినటువంటి ఆయన ఒట్టి ఈశ్వరుడు కాదు, ఆయన మహా ఈశ్వరుడు అయితే తప్ప ఉమాదేవిని పక్కన చేర్చుకోగలిగినటువంటి అర్హతని పొందడు. ఇటువంటి ఉమామహేశ్వరుల యొక్క సన్నిధిలో వారికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలని ప్రతిపాదించే ఇతివృత్తాలని చెప్పుకున్నాం. ఎందుకంటే మనకి ఒక తత్వాన్ని చెప్పాలంటే ఆ తత్వానికి ఆ తత్వాన్ని మనకి తెలియజెప్పగలిగినటువంటి కొన్ని ఉప కథలని మనం చెప్పుకున్నప్పుడు మాత్రమే అవి మనకి బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. కనుక వాటిని చెప్పుకుంటున్నాము ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ దుర్గాప్రసాదరావు గారికి, విజయలక్ష్మి గారికి, ఆది దంపతుల రూపంలో ఉన్న వారిద్దరికీ ఓపికగా మీకు తెలిసిన విషయాలే అనుకోండి, అయినా సరే ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా
ధన్యవాదాలు చెప్తూ ఆ ఉమామహేశ్వరుని నిరంతరం సేవించుకునే మీకు వారి యొక్క ఆశీస్సులు శాశ్వతంగా ఉండాలని వారినే ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహేశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి. రుద్ర నమకం చెప్పేటప్పుడు అది ఋగ్వేదానికి హృదయం. ఋగ్వేద హృదయమైనటువంటి నమకంలో రుద్రానికి హృదయమైనటువంటిది మధ్యలో ఒకటి ఉంటుంది. నమకానికే హృదయం అది ఆ అనువాదం.